మెదడు కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీతో సంచలనాత్మక పురోగతులు రూపొందుకున్నాయి. కాలిఫోర్నియాలోని కాలెక్ట్ యూనివర్సిటీకి సంబంధించి శాస్త్రవేత్తలు వాస్తవ సమయంలో మెదడులో దాగున్న మానవ ఆలోచనలను కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా బయటపెట్టే వ్రాత రూపంలో పొందుపరిచే ఈ సాధికారతను కనుగొట్టే ఘట్టంలో చివరి దశలో ఉన్నారు. ప్రసంగ లోపాలు, శబ్ద రుగ్మతులు ఉన్న వారి కమ్యూనికేషన్ పైన దృష్టి సారించి ఈ పరిశోధన ప్రయత్నాలు సరళీకరించిన వీటి ఫలితాలు ఏ మేరకు కేవలం వైకల్యం వరకే ఉపయోగిస్తారు అనేది ప్రశ్నార్థకమై ఉంది. కాలేజ్ న్యూరో సైంటిస్టులు మెదడు మెషిన్ ఇంటర్ఫేస్ అని పిలిచే ఒక పరికరం మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోయిన రోగుల మెదడులోకి అమర్చడానికి అభివృద్ధి చేసి అటువంటి రోగులందరికీ ఒకరోజు సులభంగా కమ్యూనికేట్ చేయడంలో సహాయపడగలదని చూపించే దిశగా మంచి పురోగతిని సాధిస్తున్నారు. ఇప్పటికే ఈ రంగంలో పలు రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు పెట్టుబడికి దిగుతున్నారు. ప్రపంచంలోనే ధనవంతుల్లో ప్రథమంగా ఉన్న ఎలాన్ మస్క్ న్యూరాలింక్ అనే కంపెనీ మొదలుపెట్టి ప్రత్యేకమైన అన్వేషణ పరిశోధనల్లో వేల కోట్లు ఖర్చు చేసి చాలా విషయాలు, పరికరాలు బయటకు తెస్తున్నాడు. న్యూరాలింక్ అనేది మస్క్ యొక్క న్యూరల్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ కంపెనీ. మస్క్ ఒకనొక పోడ్కాస్ట్ తో మాట్లాడుతూ న్యూరాలింక్ యొక్క అంతిమ లక్ష్యం BCI అంటే బ్రెయిన్ చిప్ ఇంప్లిమెంటేషన్. ఇది కృత్రిమ మేధస్సుతో మానవుల సహజీవనంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. భవిష్యత్తులో BCIలో సైకోసిస్, మూర్ఛలు మరియు జ్ఞాపక శక్తి కోల్పోయే వ్యక్తులకు సహాయపడతాయని అతను అంచనా వేశాడు. సాంకేతిక నిపుణులలో ఎటువంటి ఆవిష్కరణ అయినా సరే మంచి చెడు రెండు కోణాలు ఆవరించి ఉంటాయి. సాంకేతిక నిపుణతలో పెరుగుతున్న చేయూతల బట్టి చెడు కీటకాలు కూడా కవ్వింపులకు దిగుతాయి. ప్రస్తుత పరిశోధన కమ్యూనికేషన్ కెపబిలిటీ వరకు సుదూర కొడితే పర్లేదు, కానీ ఈ నిపుణత రూట్ మార్చి మనిషి సాధారణ శక్తుల కంటే పరిమితికి మించిన చేతులు తోడైతే అది వికృత చేష్టలకు ఇంధనం అయితే ఎవరు తిరిగి వెనక్కి తీసుకురాలేరు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.